నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ గత రెండు మూడు రోజులు కూడా ఏదైతే అందశ్రీ యొక్క ఆడియో కావచ్చు అదేవిధంగా జయ జయ తెలంగాణ ఒక రాష్ట్ర గీతం ఏదైతే ఉందో చాలా చర్చనీయాంశమైంది ఏంటంటే కీరవానికి ఇవ్వడం ఆ కీరవానికి ఇవ్వడాన్ని తెలంగాణ ఉద్యమకారులు అసలు సహించుకోలేకపోతున్నారు వాళ్ళు అసలు దాన్ని ఆ ఒక పదాన్నింటినే వాళ్ళు ఎట్లా అంటే కోపానికి వస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఆడియోకు అసలు కారణం ఎవరంటే డైరెక్టర్ ప్రేమరాజన్న అన్న అసలు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది అసలు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులందరూ ఇప్పుడు ఒకటై ఒక గొంతుకని వినిపించాల్సిన అంటే టైం వచ్చిందన్నట్టుగా అందరూ ఒకటేసారి వేదికలపైకి రావడం అసలు దాన్ని అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఒక ఆస్కర్ అవార్డు వచ్చిన వ్యక్తినే వ్యతిరేకిస్తున్నారంటే అసలు దీనికి కారణమేంది అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ప్రేమరాజ అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న బాగున్నారా బాగున్న ఏందన్న అసలు ఏంది అసలు ఈ చర్చ అంతటి కారణం మీరే అసలు ఈ తెరపైకి ఈ యొక్క చర్చని తీసుకురావడానికి మీరు ఏదైతే ఆడియో రిలీజ్ చేశారో అదే ఆడు అసలు ఎందుకు అందే శ్రీకి మీరు ఫోన్ చేయాలనుకున్నారు అంటే ఈ పాట వస్తుందని తెలిసినప్పుడు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పదేళ్ళ నుంచి పాట తీసుకురాలేదు కాబట్టి మేము ఈ పాటను వెలుగులోకి తీసుకొస్తాం అధికారికంగా మేము గుర్తిస్తామన్నారు సరే ఓకే స్వాగతించాం సరే గతంలో ఎందుకు రాలేదు అది వేరే డిబేట్ కానీ అయితే సరే వీళ్ళు వస్తున్నప్పుడు మనం నేను కూడా ఏమనుకున్నా ఓకే మంచిదే కదా మంచిదే కదా మంచిదే కదా తెలంగాణ గీతం ఉద్యమంలో ప్రజల్లో పోయింది తీసుకుని అధికారికంగా గుర్తిస్తే మంచిదే కదా అని చెప్పేసి నేను అనుకున్నా ఇంకా సడన్గా ఫ్రేమ్లోకి కీరో గారిని పట్టుకొచ్చారు అది ఆయనతో సంగీతం చేయిస్తున్నారు అన్నప్పుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు ఎక్కువ కలుపుమన్నది అదేంటి ఇక్కడ ఇంతమంది సంగీత దర్శకులు ఉండగా ఇంతమంది గాయకులు ఉండగా కీరవాణి గారితో చేయించాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కీరవాణి గారితో ఎందుకు చేయిస్తున్నారంటే కీరవాణి గారు తక్కువ వ్యక్తి అని కాదు నా ఉద్దేశం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ కాదని కదా ఆయన ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నాడు కాదంటానికి నేను ఎవరిని కాబట్టి ఇక్కడ కీరవాణి గారు చేయొద్దంటే ఆయన్ని తక్కువ చేయట్లేదు నేను అట్లాగే సేమ్ టైము ఈయన కవి కూడా కవి కాదని అంటలేదు కదా పాటను స్వాగతిస్తున్నాం స్వాగతిస్తున్నాం అంటే కవిని గౌరవిస్తున్నట్టే లెక్క కానీ ఆ వచ్చే పాట సవ్యంగా ఉండాలనేది నా ఉద్దేశం ఆ వచ్చే పాట ఎందుకు పుట్టిందే అది తెలంగాణ ఉద్యమంలో పుట్టింది ఆ పాట ఒక పెళ్లిగో పేరంటానికో ఆ పాట లేదంటే ఎవరు ఒక ఎవరినో ఎంటర్టైన్ చేయడానికి ఆ పాట రాయలేదు అప్పుడు ఒక తెలంగాణ ఉద్యమం ముందుకు కదిలే క్రమంలో ఆ పాట పుట్టింది అంటే జయ జయ హే తెలంగాణ అని ఉద్యమం కోసం పుట్టిన పాట అది అట్లాంటిది తెలంగాణ రాష్ట్ర గీతం అయినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అది తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించినప్పుడు తెలంగాణ ఉద్యమం అంటేనే కల్చరల్ మూమెంట్ కల్చరల్ మూమెంట్తోనే తెలంగాణ ఉద్యమము ముందుకు సాగింది అట్లాంటిది ఇంటి ఈ తెలంగాణలో గడప గడపకు ఒక ఉంటాడు ఇంటింటికి ఒక గాయకుడు ఉంటాడు మ్యూజిక్ కొదవే లేదు అంటే ఒక సినిమా సాంగ్ ఒక ఐదు మిలియన్లు పది లో పోతే యాభై మిలియన్లు వంద మిలియన్లు పోతాయి తెలంగాణ కళాకారులు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన సాంగ్స్ అంటే ప్రజలు ఆదరించినంత అంత కదా అలాంటి కళాకారులు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న తెలంగాణలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అరువు తెచ్చుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది అని అడగడానికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఆ ఫోన్ చేసిన టైంలో అసలు ఒక్క దర్శకున్ని అంటే ఆ సంగీత దర్శకుణ్ణి ఆయన తలదన్న ఒక దర్శకుని పేరు చెప్పని అనడం మీకు ఎలా అనిపించింది అన్న ఆ టైంలో అంటే నేను షాక్ అయ్యా అంటే ఆ విధంగా అతను మాట్లాడతాడు అని అనుకోవాలి అంత అంటే గా అతను దురుసుగా మాట్లాడతాడు అది అందరికీ తెలుసు ఎవరితో కూడా చాలా హర్షణ మాట్లాడతాడు ఎవరు మాట్లాడినా కానీ అయితే నేను సరే అదేమన్నా నన్ను అంటే నేను ఏ పెద్ద లైట్ తీసుకున్నామని సరే ఆయన అటాగే మాట్లాడతాడని కానీ ఆయన ఎందుకు ఆ ఆయన తీసుకున్నారా అసలు కీరవాణి గారిని ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న అని చెప్పేసి నేను అడిగినప్పుడు మరి ఇంకెవరిని పెట్టమంటావు చెప్పని ఎదురు క్వశ్చన్ వేసాడు నన్ను ఎదురు క్వశ్చన్ వేస్తే నేను అన్న తెలంగాణలో కరువు రేపు చాలా మంది ఉన్నారు ఎవరిని ఒక్కడిని చూపించు అంటే ఆయన స్వరంలో క్రమక్రమంగా పెంచుతూ ఉన్నాడు అంటే నేను ఆ మాట అనేసరికి ఆయనకు డైజెస్ట్ కాల ఫస్ట్ నేను ఆ క్వశ్చన్ అడగటమే ఆయనకి ఇష్టం లేదనేది నాకు కొంచెం కా మాట్లాడడం స్టార్ట్ చేసిన కాసేపటికి అర్థమైంది తర్వాత ఎవడు ఉన్నాడో చూపించు అని చెప్పేసి అన్నాడు అంటే ఎందుకు పది మందిని చూపిస్తా అనేసరికి క్యాసెట్లు చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు కాదు ఇది అంటే అప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను నా సినిమాలకే చేసిన వాళ్ళు ఉన్నారన్న పోనీ నీకు సినిమాలు చేసే వాళ్ళు క్యాసెట్లు చేసే వాళ్ళు తక్కువ నువ్వు అనుకుంటే సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా సినిమాలకే చేసిన వాళ్ళు ఉన్నారంటే నీ సినిమా చేసిన వాళ్ళు నా సినిమాకి ఎట్ట పనికొత్తారంటే నీ సినిమా నా సినిమా సినిమా అయితే నువ్వు ఏమన్నా పెట్టుకో అన్న అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది సినిమా కాదు కదా ఇది తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు సినిమాకి ఎట్లా పోలుస్తావు దీన్ని నీ సొంత సినిమాని నీ నువ్వు ఒక క్యాసెట్ చేసి నువ్వు రిలీజ్ చేసుకొని ఎవరితోటనే చేయించుకో మాకెందుకు రాష్ట్ర గీతం అంటున్నావు కాబట్టి ఈ రాష్ట్రంలో మనం అందరం స్టేక్ హోల్డర్స్ కాబట్టి నేను మాట్లాడాను అట్లా ఎట్లా పెట్టుకుంటావు అని చెప్పేసి నేను అంటే అప్పుడు ఇక అతను చాలా సీరియస్ అయిపోయి అసలు ఎవడున్నాడు చీరవాడిని తలధన్యాన్ని అనే రీతిగా ఇక అసలు ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది అంటే నేను అనేది ఏంటంటే అందశ్రీ అంటే ఒక గొప్ప కవి అంటే తెలంగాణలో అందశ్రీ అనే అందరికీ తెలుసు ఆయనే ఒక ఆస్కర్ అవార్డు లెవెల్ని కోరుకోవడం తప్పుందా ఆస్కర్ అవార్డు లెవెల్ని కోరుకోవటం కాదు ఇక్కడ ఈ పాట ప్రజల్లోకి పోయినప్పుడు ఏ ఆస్కార్ అవార్డు గ్రహీత దాన్ని ట్యూన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళిండు ఉద్యమంలో కాళ్ళు వాళ్ళ నోళ్ళలో నానింది ఆటోమేటిక్గా ప్రజలు చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా ఆ పాటని ప్రజల్లోకి తీసుకుపోయినారు అలాంటి పాటకు నీకు అసలు ఆస్కార్ అవార్డు గ్రహీతల సాయం నీకు అవసరం అంటానని ఈ పాట ఆల్రెడీ గొప్పదే అది ఆల్రెడీ ప్రజల్లోకి పోయిన పాటకి నీకు ఆస్కార్ అవార్డు గ్రహీత నీకెందుకయ్యా ఒక గొప్ప పాటకి ఈ ఈ హంగులు అదనపు సొ సొగసులు నీకెందుకు అది నేచురల్ గానే అది గొప్ప పాట కదా అట్లాంటప్పుడు ఆస్కార్ అవార్డు గ్రైతే అవసరం లేదనేది నా ఫీలింగ్ దానికంటే ఇక్కడ మట్టిలో పుట్టిన ఇక్కడ మట్టి బిడ్డకిస్తే అంతకంటే గొప్పగా చేస్తాడు దీనికి అవార్డులతోటి దీన్ని పోల్చి చూడలేమిది ఇది సినిమా పాట కాదు ఇది కాబట్టి దీన్ని ఆ రకంగా మనం చూడలేము ఆస్కార్ అవార్డు గ్రహిత అంటే ఆ యాంగిల్కి వెళ్తే అసలు దానికి అంత ఎక్కడుంది ఆస్కార్ అవార్డు గ్రహిత ఈయనతో ఈయన ముందు వచ్చిన రహమాన్ ఉన్నాడు ఆయనతో చేయించు ఆయన కంటే ముందు వచ్చిన హాలీవుడ్లో చాలామంది ఉన్నారు వాళ్ళతో చేయించు దానికి ఎక్కడ లిమిట్ ఉందా దీనికి అంటే దీన్ని ఒక సినిమా రెగ్యులర్ సినిమా పాటలాగా మనం ట్రీట్ చేయకూడదు ఆయన అంటే దురదృష్టవశాంతి ఆయన అట్లాగే అనుకుంటాడు నా పాట ఆస్కార్ అవార్డు వచ్చిన కీరవాణి చేయాలి కీరవాణి చేయాలి సరే ఓకే కీరవాణి చేయాలి అంటే ఇది నీ ఒక్కడికి సంబంధించిన విషయమా ఇంకొకటి నేను ఎందుకు మాట్లాడాలి ఇవాళ సరే అది నేనేదో ఆయన మీద కక్ష కొద్దిగా నేను పెట్టి ఉంటే ప్రజలు స్పందించరుగా అది నా ఒక్కటి విషయం అయితే నా ఒక్కటి ఇష్యూ అయితే నేను ఆయన ఏదో బదనాన్ని చేయడానికో బురద జల్లటానికో నేను కనుక మాట్లాడితే ప్రజలు ఎందుకు ఓన్ చేసుకుంటారు ఇలా ఎందుకు ఈ ఇష్యూ ఇంత వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరు ఓన్ చేసుకోవటం వల్ల అది తప్పని అని అనుకోవటం వల్ల కదా ప్రజలు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇలా నేను నేను లేవనెత్తిన ఇష్యూ అనేది అందరి అందరికీ కూడా కరెక్టే అనిపిస్తుంది కాబట్టి ఈ ఈ రకంగా ప్రజలు పోయి అయితే నేను అనేది ఏంటంటే కొంతమంది వాదన ఏంటంటే ఆయన రాసిండు ఆయనకు వదిలేసిండు సీఎం ఆయన ఇష్టం వచ్చింది చేసుకుంటాడు మీకెందుకు నొప్పి అంతే డైరెక్ట్ అట్లా అంటున్నారు ఎందుకు అంత నొప్పి ఆయన రాసిండు ఆయన ఆయనే ఆయనే దర్శకుని ఎంచుకునే అవకాశం కూడా ఆయనకే మంచి స్వేచ్ఛ ఇచ్చిండు ఆ స్వేచ్ఛ ఇవ్వడానికి మీరు తప్పు పడుతున్నారా అని కూడా అంటున్నారు మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్నాం అంటే మన ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకున్నామని అంటే కారణం నువ్వు నువ్వు ఈ రాష్ట్రాన్ని నువ్వు అందరినీ ఆమోదయోగ్యంగా నువ్వు పరిపాలించమని అంటే నేను నేను నా ఇష్టం అనడానికి ఇక్కడ రాజ్యాంగంలో పర్మిట్ చేయదు రాజ్యాంగం ఆయనకు పర్మిట్ చేయదు నా నా ఇష్టం కనుక నేను నీ ఇష్టం అంట నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తా అనడానికి ఇక్కడ ఎవరికి హక్కులు ఉండవు ఇది రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రజలందరూ స్టేక్ హోల్డర్స్ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళందరి ఆమోదయోగ్యంతో నిర్ణయం తీసుకోవాలి తప్ప నాకు ఇష్టం కనుక నేను అందశ్రీకి ఇచ్చాను అందశ్రీకి ఇష్టం కనుక ఆయన ఇంకొకరికి ఇచ్చుకున్నాడు ఆయనకి ఇష్టం కనుక ఇంకొకరికి ఇచ్చుకున్నాడు అంటే ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అదే విధంగా ఇక్కడ ఒకటి మీరు అన్నారు ఇది అందశ్రీ కొంచెం రాసిగా మాట్లాడుతున్నాను రాసా లేకపోతే నేను గొప్ప కవి ఆయన అనేది అహంకారం అహంభావం కావచ్చు ముందు నేను ఒక ఛానల్కి వెళ్తే అక్కడ ఇంకా అసలు నా వాయిస్ అందరి కింద మీద అవుతున్నారు అక్కడికి ఇంకా ఘోరమైన వాయిస్ వచ్చింది ఒకటి అంటే ఇంకా ఇంకా వంద రేట్లు దీనికి ఒక వంద రేట్ల వాయిస్ ఆ ఛానల్కి వచ్చింది మరి ఎందుకు దాన్ని బయట పెడతలేరు అదే ఈ ఆ ఇష్యూలో అంటే ఇంకా అసలు నోటికి అడ్డు అదుపు లేని రీతిగా ఒక ఆడియో వస్తే అతను అక్కడ కూర్చున్న వ్యక్తి ఇది నేను వెయ్యలేనని వేయలే అంత ఘోరంగా ఉంది వినడానికి నాకే చాలా అసహ్యంగా ఉంది దాన్ని నేను వెయ్యలేదు నేను వినలేదు ఆయన చెప్పాడు నాకు వచ్చింది అన్నాడు ఆయనే చెప్పాడు నాకు మాకు తెలియదు ఆ సంగతి ఆయనే చెప్పాడు ఇంకొక వాయిస్ వచ్చింది ఇదే కాదు ఇంకొక వాయిస్ మా దగ్గర రెండో వాయిస్ వచ్చింది అది నేను వెయ్యలేకపోతున్నా అన్నాడు అంటే ఇంకెంత అసహ్యంగా ఉండి ఉంటుంది అంటే అది దాని అహంభావం అంటామా అహంకారం అంటామా ఏమంట అంటే ఎదుటి మనిషి మీద గౌరవం లేకపోవడం అంటావా ఎదుటోడిని ప్రతిభని గుర్తించలేని మనస్తత్వం అంటావా ఏమంటావు దాన్ని నాకు అర్థం కాల ఏంటి యాక్చువల్లీ ఎందుకు అది ఒక మనిషికి అంత ఎందుకు ఉండాలి అంటే ఫీలింగ్ ఏమో తెలివి ఎవరి సొత్తు తెలివికి ఏమన్న కులమానం ఉన్నదా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆస్కారాన్ని అంటే ఆస్కారం మించిన వాళ్ళు ఇంకొకరు ఉంటారు దాన్ని మించిన వాళ్ళు ఇంకొకరు ఉంటారు తెలివి కొలమానం ఏంటి తెలివి ఉంటే ప్రదర్శించాలా తెలివి ఉంటే అవతలని చిన్న చూపు చూడాలా అవసరమా దానికి తెలివికి ఏమన్న లిమిట్ అనేది ఉన్నదా లేదు అయితే ఇప్పుడు గతంలో కూడా మనం ఏది శాసన మండలిలో రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు అది అంతకుముందు పిసిసి ఓదాలు ఉన్నప్పుడు ఒక డిబేట్లో వీళ్ళు ఇందిరా యొక్క అనే కొన్ని వర్డ్స్ మాట్లాడారు అప్పుడు దేశపతి శ్రీనివాస్ కూడా దాన్ని ఖండించడంతో అది కూడా ఒక రచ రేపింది ఒక కవి ఇలా ప్రవర్తించడం మీకు ఎలా అనిపిస్తుంది ఒక తెలంగాణ కవి ఒక రాష్ట్ర రాష్ట్ర గీతాన్ని రచించిన కవి ఇలా ప్రవర్తించడం మీకు ఎలా అనిపిస్తుంది అన్న డెఫినెట్లుగా అది ఎవరో ఆమోదించలేము హర్షించలేం అట్లాంటి మాటలు ఎంత గొప్ప వ్యక్తి అయినా కాక ఎదుటి వ్యక్తులను చులకం చేయటం కానీ ఎదుటి వాళ్ళను తీసి పడేయటం కానీ లేదు ఎవరి దగ్గర ప్రతిభే లేదని అంటాం కానీ ఎవరికి హక్కు లేదు ఎవరి ప్రతిభకు వాళ్ళే గొప్ప ఏ కళాకారుడు ఆ కళాకారుడికే గొప్ప అనుకుంటాడు అంత మాత్రాన నువ్వు గొప్ప వ్యక్తి అయినంత మాత్రాన నువ్వు అందరినీ తీసి మాట్లాడటం మాత్రం అసలు ఎవరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకుంటారు అదే విధంగా ఈ యొక్క ఇష్యూ మీరు తెరపీ తెరపీకి తీసుకువచ్చిన తర్వాత కొంచెం వైరల్ అవుతుంది వ్యతిరేకత ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఈ యొక్క సంగీతం అందరు కూడా ఒకటే అయ్యారు ఈ టైంలో అసలు రేవంత్ రెడ్డి అది నాకు సంబంధం లేదు అని అంటున్నాడు నిజానికి రేవంత్ రెడ్డికి అంటే సీఎం గారికి ఎలాంటి సంబంధం లేదా ఆ సాంగ్కి కానీ ఆ యొక్క కీరవాన్ని తీసుకురావడానికి కానీ అసలు ఎలాంటి సంబంధం లేదా సరే రెండు విషయాలు దీంట్లో అయితే ఈయన ఏమన్నాడు అసలు ఇప్పుడు నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే సరే ఏదో నాకు ఆయన ఆస్కార్ అవార్డు గ్రైతే కనుక నా పాట ఆయన చేస్తే బాగుంటుంది అనుకోని చేశాను అనలేదు ఆయన ఎవడు లేక చేయించాను ఇక్కడ కీరవాణిని కీరవాణిని అని కాదు తర్వా అది తర్వాత వచ్చింది కీరవాణి స్థాయి ఉన్నోడు లేడు కీరవాణి వాడు తెలంగాణలో లేడు కాబట్టి నేను ఆయనతో చేయిస్తాను అనే మాట ఒకటి మాట్లాడాడు అదే లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు అసలు తెలంగాణ కళాకారులు కవులు కళాకారులే ఉద్యమాన్ని భుజానేసుకొని నడిపించారు కళాకారులు లేరని చెప్పేసి ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు అయితే అదొక విషయం ఇప్పుడు నువ్వేమన్నావు తెలంగాణలో కళాకారులు లేరన్నావు తెలంగాణలో కవులు లేరు కళాకారులు లేరు ఎవరు లేరన్నట్టుగా మాట్లాడాడు ఇప్పుడు నువ్వు అలా మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలంగాణ కళలకు నిలయం కళాకారులకు నిలయం అలాంటి తెలంగాణలో ఇప్పుడు నీ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం చేసి రాష్ట్రం మీదకి వదిలినప్పుడు ఆ కళాకారులు దాన్ని గుండెలకు అత్తుకుంటారా ఏ రకంగా ఎత్తుకుంటారు వస్తదా రాదా ఏదో సరే ఆర్టిఫిషియల్ యాస నువ్వు ఏం పెట్టినా బలవంతంగా తీసుకొచ్చినా ఏం చేశారో మనకు తెలియదు కనుక ఆ దాది వాళ్ళు ఏం చే దాని గురించి మనం మాట్లాడలేం కానీ ఏ రకంగా వచ్చినా తెలంగాణ ప్రజలు నిండు మనసు దాన్ని హర్షించగలుగుతారా దాన్ని హత్తుకోగలుగుతారా అంటే ఇదివరకు స్వేచ్ఛగా వాళ్ళ నోటి నుంచి ఆనందంగా గానం చేసినట్టు ఇప్పుడు పాడుకోగలుగుతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎందుకంటే ఈయన మనసులో ఏముందో చెప్పాడు తెలంగాణ మీద కానీ తెలంగాణ అస్తిత్వం మీద కానీ తెలంగాణ కళాకారుల మీద గౌరవంగా నీ లేని వ్యక్తి రాసిన పాటని ఇలా రాష్ట్ర గీతంగా నిండు మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తారా అత్తుకుంటారా అనేది వాళ్ళ నాకు వస్తున్న అనుమానం చాలా మంది కూడా అదే అనుమానం ఉన్నది ఇలా అదే అదే మన అట్లనే సీఎం కూడా నాకు సంబంధం లేదు అదే అదొక మాట ఎందుకంటే అంతకుముందు ఆయన వాళ్ళ స్టూడియోలోకి పోయాడు కూర్చున్నాడు అది విన్నాడు దానికి తాళాలు వేశాడు అన్నీ అదంతా మనం విజువల్స్ చూసాం ఫోటోలు కూడా చూసాం అదంతా బాగానే ఉంది తర్వాత ఇప్పుడు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ ప్రజల్లో నుంచి నిరసన వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు ఇంకా తప్పని పరిస్థితుల్లో నిన్న మొన్న ఢిల్లీలో ఏదో చెప్పడం జరిగింది నాకు సంబంధం లేదు కీరవాణి పెట్టటంలో ఎంపికలో నా ప్రమేయం లేదు నాకు సంబంధం లేదు దాని అయినా చెడైనా కవికే వదిలేశాను అంతే శ్రీయే చూసుకున్నాడు అందశ్రీకి పూర్తి రైట్స్ ఇచ్చేసిన ఆయనకు వదిలేశానని చెప్పేసి ఆయన చెప్పాడు అది ఒక రకంగా ఆయన చెప్పినా అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే అది కీరవాణి ఒకటి వ్యవహారం కాదు కదా అందులో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు చెప్పావు అంటే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి నువ్వా అంధ్య అంటే దాంట్లో ఏందంటే ఇప్పుడు మనం ఒక కాంట్రాక్ట్ ఇస్తేనా లక్ష రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవును ఉంటాయి గవర్నమెంట్ ఇస్తే నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై కంపల్సరీ దానికంటే ఈ రూల్స్ ప్రకారం ఈ పద్ధతిలో చేయాలని ఒక రూల్స్ ఉంటుంది నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేయని ఎక్కడ అనటం ఉండదు అది అది అసలు ఏ ప్రభుత్వం ఉండదు ఎందుకంటే అది ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఆస్తికి నువ్వు ఓనర్ అయితే నువ్వు పారేసుకో డబ్బులు ఎవరికి సంబంధం లేదు కానీ నువ్వు ఒక ప్రభుత్వానికి అధినేతవు కదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆయనకు వదిలేసాను అనటం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం అట్లా వదిలేయకూడదు ఎట్లా వదిలేస్తావు ఇప్పుడు దాని మీద ఒక నిపుణుల కమిటీ వేయాలి వాళ్ళ నువ్వు ఈ రకంగా నువ్వు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు డిక్టేట్ చేయాలి అతను చేస్తున్నాడు నువ్వు చేయించుకుంటున్నావు అంటే నువ్వు ఆ పాటకు నువ్వు ఒక కండిషన్స్ పెట్టాలి కండిషన్స్ పెట్టాలి నువ్వు ప్రతిఫలం కూడా ఇస్తున్నావు నువ్వు ఆయన ఫ్రీ ఇవ్వట్లా దానికి ఖర్చే దానికి అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ఖజానాల నుంచి తీసిస్తున్నావు అంటే రాష్ట్ర ఖజానా అంటే ఏంటి ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ముకి నువ్వు ధర్మకర్తవే తప్పితే ఓనరు కాదు అవును ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పోతావు ఇప్పుడు ఆ డబ్బుని నువ్వు ప్రజల డబ్బును నువ్వు ఒక వ్యక్తికి ఇస్తున్నప్పుడు నువ్వు జవాబుదారీతనంగా ఉండాలి తప్పితే అతనికి వదిలేశాను ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతను పెట్టుకుంటాడు ఇంకోని పెట్టుకుంటాడు నాకు సంబంధం లేదంటే అది ఎట్లా సరైన మాట అవుతుంది అయితే నువ్వు ఆయనకి పోని నువ్వు నమ్మావు ఆయనకు స్వేచ్ఛ ఇచ్చి ఆ కవిని గౌరవించి నువ్వు ఇచ్చావు పోని దాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడా నూటికి రెండు వందల శాతం దుర్వినియోగం చేశాడు అంటే తెలంగాణ ఆత్మ లేకుండా తెలంగాణ అస్తిత్వం లేకుండా ఆయన ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దితే తెలంగాణ సమాజం ఎట్లా రక్షిస్తుంది ఇప్పుడు నువ్వు నీకు బాధ్యత లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అది నీకు బాధ్యత కదా ఇప్పుడు సరే అది ఆయన 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 మీదికి అన్నాడు పోనీ ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడా ఆయన ఎస్కేప్ అవుతున్నాడు ఇవాళ మా ఇవాళ మాట్లాడిన మాట చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో నేను అందశ్రీ మీద వదిలేశానని చెప్పేసి దులిపేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఇవాళ ఆయన ఎవరు పాడుతున్నారంటే నేను కీరవానికి వదిలేశాను ఆయన ఎవరితో పాడిస్తాడో నాకు తెలియదానికి వెళ్ళా మీరు వదిలేసిన సగటు ఈ వ్యక్తి ఈయన అంటున్నాడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు కలిసి ఈ పాటని ఎవరి పాదాల దగ్గర పెట్టారయ్యా ఇంత ముందు మనం ఎవరి మీద కొట్లాడాం ఏ అస్తిత్వం కోసం కొట్లాడాం ఏ అవనగౌరవం కోసం కొట్లాడాం వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయింది ఇప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు పెట్టడంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకొని చివరికి అంటే నువ్వు నీ నుంచి అందశ్రీ అందేశ్రీ నుంచి చివరికి ఎవరి పాదాల దగ్గరికి పోయింది అనేది ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి అంటే ఒక పాటకు కానీ ఒక కవిత్వానికి కానీ ప్రాంతం అనేది ఉండదు ఏది కులం అనేది ఉండదు ఏది ఉండదు మతం అనేది ఉండదు కాబట్టి ఏ ప్రాంతంలో అయినా పాడవచ్చు ఎవరైనా పాడవచ్చు అంటున్నారు అన్న కొంతమంది గాయకులు కూడా ఓకే వెల్ ఓకే దాన్ని కూడా స్వాగతిద్దాం ఏ ప్రాంతమైనా కలకు కులం మొత్తం భాష ప్రాంతీయ భేదాలు ఏవీ లేవు అనుకుందాం కాసేపు సరే ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహత చేస్తే చాలా బాగొస్తుంది పాట ఓకే ఫైన్ కిరవాణి గారు చేయనియండి మ్యూజిక్ మరి ఇక పాట కూడా ఇంకో ఆస్కార్ అవార్డు గ్రహీత రాస్తే బాగుంటుంది కదా మరి ఆ స్థాయి సరిపోతుంది అనుకునే లెక్క ప్రకారం స్థాయి ఉండాలి తలదన్నాలి అంటే ఆస్కార్ అవార్డు గ్రహితకి ఇంకొక ఆస్కార్ అవార్డు వచ్చిన వ్యక్తి మన తెలంగాణలోనే ఉన్నాడు కదా చంద్రబోస్ గారు ఆయనతోనే రాసిస్తే బ్యాలెన్స్ ఉంది కదా మరి దానికి ఒప్పుకుంటారా ఇప్పుడు ఆయన్ని సమర్థించే వ్యక్తులు స్థాయి స్టేటస్ అని చూస్తే మరి పాట కూడా ఆయనతోనే రాయించాలి దానికి ఒప్పుకుంటారా దానికి ఒప్పుకోరు దానికి స్థాయి ఎక్కర్లేదా సంగీతానికి స్థాయి కావాలి సాహిత్యానికి వద్దా స్థాయి సాహిత్యాన్ని కూడా మరి ఆస్కార స్థాయికే తీసుకెళ్దాం ఇప్పుడు కిరవాణి గారు కాదు ఇంకా స్థాయి పెద్దగా ఉంటుంది ఆయనకంటే ముందు ఆస్కారం వచ్చినా రేమన్తో చేయిద్దాం బాగుంటుంది కదా ఇంకా దానికి ఒప్పుకుంటారా దానికి ఒప్పుకోరు మళ్ళీ అంటే డబుల్ స్టాండర్డ్స్ కదా ఇవి అంటే నీ వరకేమో నువ్వు నువ్వు నీకు ఏ ఆస్కారం లేకపోయినా నువ్వు నీ పాటను యాక్సెప్ట్ చేయాలా కానీ అవతల వ్యక్తి ఆస్కార స్థాయి వ్యక్తి కావాలి ఎట్లా కుదురుతుంది పొంతన నీవు నువ్వు స్థాయి కనుక చూసుకుంటే అంటే ఇంతకుముందు ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుతూ ఏమన్నా అంటే చీరవాణి చేస్తే అది ఒక స్థాయి పెరుగుతుంది ప్రపంచ స్థాయిలో వెళ్తుంది అంటే దాని ఇండైరెక్ట్గా దాని అర్థమైంది అతను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి మరి ఎట్లా అన్నాడో నాకైతే అర్థం అట్లా అంటే తెలంగాణ వాళ్ళు చేస్తే స్థాయి పెరగదు తెలంగాణ వాళ్ళు చేస్తే ప్రపంచవ్యాప్తంగా పోదు అనేది కదా వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారనేది ఈ యొక్క పాట విషయం కాదు వాళ్ళ మైండ్ సెట్ తెలుస్తూ ఉంది దీనివల్ల అది అంటే ఇప్పుడు దాన్ని సమర్థించే వాళ్ళ వాయిస్ కానీ లేదా అందశ్రీ గారి వాయిస్ కానీ చూస్తే అసలు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ సమాజం మీద వాళ్ళు ఏ దృష్టితో ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు నాకు ఇదంతా వ్యవహారం చూస్తే నాకు ఒకటి అన అనాలనిపిస్తుంది ఏంటంటే ఉద్యమకారులు కూడా రాజకీయాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకనంటే ప్రజలను అడ్డం పెట్టుకొని ఆ రోజు రెహమాన్ గారు బతుకమ్మ పాట కంపోజ్ చేసిన రోజు మాట్లాడలేదు మరి ఉద్యమకారులు ఎక్కడ కూడా మాట్లాడలేదు ఆ రోజు శాసనమండలిలో రేవంత్ రెడ్డి మాట్లాడినా కూడా ఏ ఒక్క ఉద్యమకారుడు మాట్లాడలేదు మరి ఈరోజు ఎందుకు అందశ్రీ మీద ఏమైనా ఈర్ష్య పెట్టుకున్నారా మరి ఎందుకు ఈరోజు ఉద్యమకారులు బయటకు వస్తున్నారు మళ్ళీ అంటే ఏంటి నాకు అర్థం నేను అనేది ఏంటంటే బతుకమ్మ సాంగ్ గతంలో రెహమాన్ గారు ఇంతకుముందు కంపోజ్ చేసిర్రు ఆ రోజు మరి ప్రాంతం గుర్తురాలేదు ఏది ఇదే ఉద్యమకారులకి అదేవిధంగా ప్రశ్నించలేదు ఇదే ఉద్యమకారులు ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఏమన్నా కక్ష లేకపోతే అందశ్రీ లాంటి వాళ్ళ మీద ఏమైనా కక్ష పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు ఉద్యమకారులు ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఎప్పుడూ ఉండాలి ఉద్యమకారులు అన్నప్పుడు ఒకసారేమో అన్యాయం జరిగిందని ఒకసారేమో జరగలేదని అట్లా ఉండకూడదు కదా మరి ఆ రోజు మెప్పించినప్పుడు ఈ రోజు ఎందుకు ఇదే అంటే అప్పుడు ఆ బతుకమ్మ పాటను ఎట్లా చూడాలంటే బతుకమ్మ ఈ బతుకమ్మ గ్రేమ చేస్తాడు ఇంకో బతుకమ్మకి ఇంకో చేస్తారు బతుకమ్మ ఫెస్టివల్ సాంగ్ అది మందు వస్తాయి అంటే ఇలాంటి బయట మాట్లాడుతూ ఉన్నారు అదే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకైనా మన చెబుదాం అంటే ఇప్పుడు అట్లా అనుకునే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు బతుకమ్మ పాటలు మనకు బతుకమ్మ వస్తే చాలు మనకు ఎన్ని పాటలు వస్తాయి మనకు తెలుసు తెలంగాణ ప్రతి పల్లె నుంచి పాటలు వస్తాయి వందల వేల పాటలు వస్తాయి అట్లాగే అది కూడా ఒక బతుకమ్మ ఫెస్టివల్ సాంగ్ ఆ సంవత్సరానికి ఆయన చేసాడు వంద చేసుకోవచ్చు ఇంకా ఇబ్బంది ఏం లేదు ఎన్ని పాటలైనా చేసుకోవచ్చు ఇది రాష్ట్ర గేయం వేరు బత పంట ఫెస్టివల్ సాంగ్ వేరు అట్లాగే మళ్ళీ రామకృష్ణ గారితో ఇదే పాటను పాడించారు జే జే తెలంగాణ అప్పుడు అయితే అది ఎక్స్పెరిమెంటే అది అప్పుడు అధికారిక గీతం కాదు ఆయన కూడా ఏపీ అయినా ఆయన ఆంధ్ర వ్యక్తి ఆయనతో పాడించారు అప్పుడు అది కేసీఆర్ గారే అది ఎప్పుడు వాళ్ళు అప్పుడు దగ్గరుండి పాడించారు అప్పుడు ఉద్యమ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ పాట రికార్డింగ్ జరిగింది అయితే అప్పుడు వాళ్ళు పాడించింది ఏంటంటే అది ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు ఓ రకంగా ఎందుకంటే అది అప్పుడు అధికారిక గీతం కాదు ఆయనతో పాడించి చూశారు ఎందుకంటే ఇంతకుముందు ఒకరు అడిగారు అంటే అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే అది అప్పుడు అఫీషియల్గా గుర్తించలేదు కదా దాన్ని గుర్తించినప్పుడు దాన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తాం అట్లా వంద చేసుకోవచ్చు నా ఒకరికి రామకృష్ణ పాడించాలి రామకృష్ణతో పాడించాలంటే ఇంకొకరికి ఇంకొకరితో పాడించాలంటే అది అఫీషియల్ గీతంగా డిక్లేర్ చేసినప్పుడు కదా మాట్లాడాల్సింది అఫీషియల్గా డిక్లే అఫీషియల్గా ఇది పాట ఇది వస్తుంది అన్నప్పుడు దాంట్లో ప్రతి ఒక్కరికి భాగం ఉంటుంది అప్పుడు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుంది ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు క్వశ్చన్ చేయొచ్చు ఆ విధంగానే నేను క్వశ్చన్ చేశాను అప్పుడు ఎందుకు క్వశ్చన్ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కొంతమంది అడిగారు దానికి నేను చెప్తున్నాను అదే ఎందుకనంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలు కూడా ఉంటుంది ఆ రోజు ఏపీ వాళ్ళు పాడితే ఆ రోజు ప్రశ్నించండి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారంటే ఆ క్వశ్చన్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి అదే అదేవిధంగా ఇప్పుడు ఏపీ వాళ్ళు చాలా పెద్ద కామెంట్స్ ఇస్తున్నారు తెలంగాణలో కళాకారులు లేరు తెలంగాణలో కళాకారులు లేకపోవడం వల్లనే మా ఆస్కర్ అవార్డు గ్రహీత సహజంగా ఈరోజు సహజంగా తెలంగాణలో పాడుతున్నారు మీకు అసలు దిక్కే లేదు అనేటట్టు మాట్లాడుతున్నారు ఎలా చూడాలన్న ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు నా స్టాఫ్గా నాకు కాల్స్ వస్తున్నాయి పొద్దున ఒక గవర్నమెంట్ టీచర్ ఒక మిత్రుడు ఫోన్ చేశాను నాకు ఫోన్ చేసి అన్నా ఇది ఏ ఏమవుద్ది వస్తుందా అండి అంటే రావద్దరి కోరుకున్న రాకుండా ఫైట్ చేస్తున్నాం ఇక మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది చివరికి అనేది మనకు తెలియదు కదన్నా మరి అదే అట్లాగే పాటను ఆయన మ్యూజిక్ డైరెక్షన్లోనే వదులుతుందా మార్పులు చేస్తుందా మనకు తెలియదు మనమైతే ఫైట్ చేస్తున్నాం అన్న అన్నా దయచేసి రాకుండా చూడండి అన్నా అంటాడు అంటే ఎంప్లాయీస్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి బయటకు వచ్చి కాబట్టి నాకు పర్సనల్గా ఫోన్ చేశాడు కొన్ని రాకుండా చూడండి అన్న అని ఆయన బాధ చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆయన బాధ చెప్తున్నాడు ఏంటంటే మా మా స్కూల్లో ఇద్దరు ఆంధ్ర టీచర్లు ఉన్నారన్న ఇప్పుడు రేపు ఈ పాట ఒక సర్కులర్ తీసి ప్రతి స్కూల్లో పాడడాన్ని మా నెత్తిని వేస్తే మేము మేము తప్పనిసరి మేము దాన్ని పాటించాల్సి వస్తుంది అప్పుడు మేము పా మేము దాన్ని పాడుతున్నప్పుడు వాళ్ళు ఇద్దరు మా మొహాలు చూస్తారు ఇదే విధంగా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏంట్రా మీకు గతి లేదు మా ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే అప్ప మీరు ఎక్కువ రాష్ట్ర గీతం తయారు కాలేదని మాట్లాడితే మా తలెక్కడ పెట్టుకోవాలన్నా అన్నాడు మరి అట్లాంటి క్వశ్చన్లు వందలు వేలు లక్షలు వస్తాయి రేపు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దినే వస్తున్నాయి అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి రకరకాల రియాక్షన్స్ వస్తాయి మరి దానికి ఇప్పుడు వాళ్ళ మీద వదిలేసిందన్న సీఎం గారు సమాధానం చెప్తారా మరి సీఎం ఉన్న ఈ భజన బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది గొప్పగా ఉంటుంది కీరవాణి గారితో చేసి అని చెప్పి చెప్పిన భజన బృందం బాధ్యత వహిస్తుందా మరి రేపు చూడాలి అంటే మీరేమో అది ఆపడానికి ట్రై చేస్తున్నాం అంటున్నారు కానీ ఈరోజు ఒక న్యూస్ వచ్చింది అది నిజమో అబద్ధము కానీ అందరు కూర్చున్నారు ఇంకో రెండు చరణాలు యాడ్ చేసారంట అది రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఏమో వచ్చింది అని అంటున్నారు సీఎం చాంబర్ కూర్చున్నా ఇవన్నీ కూడా చర్చించిన అని అంటున్నారు కొంతమంది మంత్రులు ఉన్నారు అలా ఇవన్నీ ఉన్నారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు ఇవన్నీ ఏక ఏకపక్ష నిర్ణయాలు ఎంతవరకు సమంజేశ అసలు అంటే రోజు రోజుకి స్వరం మారుతుంది పని పనికి ముందుకు పోయినట్టు కనబడుతుంది కానీ వాళ్ళ స్వరాలు మారుతున్నాయి మొన్ననేమో సీఎం గారు నాకు సంబంధం లేదన్నారు వీళ్ళ అందశ్రీ గారు నాకు సంబంధం లేదన్నారు రేపు కీరవాణి గారు నాకు సంబంధం లేదంటారు తెలియదు ఆ పరిస్థితి వస్తుందన్న అంటే జస్ట్ కొద్ది రోజులు ఉన్నది ఆ పరిస్థితి వస్తుందా అంటే ఏదైనా జరగవచ్చు ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు అందుకే నేను నేను నా స్టాండ్ చెప్తున్నాను నన్ను అడిగినా నేను అదే స్టాండ్ చెప్తున్నాను అంటే నేను ఏదో వేగ్గా ఎవరి మీద కోపంతోటో లేదంటే ఎవరి మీద ద్వేషంతోటో లేదా అసూయతోటో నేను ఇది ఈ టాపిక్ నేను ఎత్తుకోలేదు నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు ఆ సరైనది కాదని చెప్పేసి నేను ఎత్తుకున్నాను ఎత్తుకున్న స్టాండ్ మీద నుంచి నేను పిడుగులు పడ్డా భూకంపాలు వచ్చిన నేను పక్క పోను కాబట్టి నన్ను అడిగితే కూడా నాకు మిగతా మీడియా మిత్రులు అడిగితే కూడా నేను అదే చెప్పాను నేను చివరి నిమిషం దాకా కూడా నేను ప్రతిఘటిస్తాను బహిష్కరిస్తాను ఈ పాటని ఇలాగే వస్తే నేను చివరి నిమిషం దాకా ప్రతిఘటిస్తా బహిష్కరిస్తా నేనే కాదు మా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ తెలంగాణ కళాకారులు కానీ తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుడు ఎవరు కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఈ సాంగ్ని డెఫినెట్గా ఓన్ చేసుకోడు వాళ్ళందరూ కూడా ఈ సాంగ్ను ప్రతిఘటిస్తారు రేపు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నేను అదే నేను గ్యారెంటీగా నేను బల్ల గుద్దీ ఆ మాట చెప్పగలను అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాకతీయ కళాతోరణం పైన పెద్ద రచ్చ జరుగుతున్నది ఏదైతే రాచరిక పోకడాలు అని నిజంగా కాకతీయులు రాచరిక పోకడల చూడొచ్చా మనం అసలు తోరణాన్ని తొలగించడానికి అసలు రాజులకు రాచరిక పోకడలే ఉంటాయి ప్రజాస్వామ్య పోకడలు ఉండయి రాజులకు రాచరిక పోకడలే ఉంటాయి కానీ దాన్ని చూసే దృష్టి వేరు మనం ఇప్పుడు రాజులు లేరు రాచరిక పోకడలు వాళ్ళు లేరు మనం వా వాటి చిహ్నాలవి గుర్తులు అంటే చరిత్రకి ఆనవాళ్ళు అవి అప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా చరిత్ర ఆనవాళ్ళ అవి ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు మనం తాజ్మహల్ని మనం కూలగొట్టలేము ఎర్రకోటని కూలగొట్టలేము అయితే నా ఉద్దేశం ఏంటంటే గతంలో ఉన్న చిహ్నాలు ఏదైతే ఉన్నదో వాటికి ఒక అంటే నేను తెలంగాణ వాదిగా నాకైతే దాంట్లో పెద్దగా అభ్యంతరకరంగా నాకేమీ అనిపించలే బానే ఉన్నాయి అనిపించింది అంటే నాకు దీని మీద నాకు కొంచెం మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నది అంటే మరి దాన్ని వీళ్ళు బాగు చేసి ఏదో చేస్తానని చెప్తున్నారు అది ఇంకా అదేంటో మనకు తెలియదు మనం చూడలేదు అంటే అంతకంటే గొప్పగా వీళ్ళు ఏం చేస్తారా చూడాలని ఉంది నాకు చూద్దాం అసలు మరి వీళ్ళు అంటున్నారు ఆ గొప్పతనం ఏందో నేను చూడాలని అసలు కాకతీయ తోరణం అనేది తీయడం ఎంతవరకు కరెక్ట్ అన్న అంటే నా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే చార్మినార్ కాకతీయ తోరణం తీయాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను అయితే వాళ్ళ ఏదైతే అది చెప్తున్నారో లేదు ఇంతకంటే గొప్పగా మేము చేస్తాం లేదా తెలంగాణ కల్చర్ని మనం ఎలివేట్ అయ్యేటట్టే మేము చేస్తున్నాము అది ఇది అన్నారు అది బయటకు వచ్చినాక దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు అంటే నేను ఏం చెప్తున్నా అంటే గతంలో నుంచి కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు సీఎం కొంతమంది మీ జర్నలిస్టులు కావచ్చు మీరు కూడా జర్నలిజం జర్నలిస్ట్గా పనిచేసారు కొంతమంది జర్నలిస్టులు ఏమంటారు అంటే సీఎం ఏకపక్ష నిర్ణయాలు రేపు ఏపీలో కూటమి గెలిస్తే మళ్ళీ రాష్ట్రం కలిసే అవకాశాలు కూడా ఉండే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకనంటే ఆయన శిష్యుడు అనే కోవాలు ఆలోచిస్తున్నారు ఇదంతా ఈ కామెంట్స్ అన్నీ ఎక్కడి వరకు పోతున్నాయన్న అసలు ఎడిపోతున్నది తెలంగాణ రాష్ట్రం అసలు అంటే రెండు మళ్ళీ రా రెండు రాష్ట్రాలు కలవటం అంత ఈజీ కాదు అంత చిన్న విషయం కూడా కాదు కానీ సరే ఇది అది మీ అది రాజకీయాల్లోకి వెళ్తే చాలా ఉంటుంది పాట వరకు మాట్లాడుకుందాం అదే పాట మొత్తానికి మరి వెళ్తున్నారానా ఫైనల్ క్వశ్చన్ వెళ్తున్నారా రెండో తేదీనాడు అందరికీ ఉద్యమకారులకి అవగా ఆహ్వానం వస్తుంది మీకు కూడా వచ్చి ఉంటుంది నాకు తెలిసి మరి ఆహ్వానం మరి ఈ యొక్క లొల్లి పెట్టిరనే ఆహ్వానం పంపిస్తారా పంపించరాని సెకండ్ కానీ మీరు వెళ్తున్నారా పంపితే సంతోషం పంపకపోతే డబల్ సంతోషం ఆ పాట ఆవిష్కరణ గనక చేస్తే నేను ఆ పాట ఆవిష్కరణకు మాత్రం నేను హాజరయ్యా మీరేనా ఉద్యమకారులు అందరూ చాలా మంది ఇప్పుడు ఈ ఇది డిస్కషన్ వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడారు కదా నేను ఒక నేను ఒకరిని ముందు మాట్లాడవచ్చు కానీ ఆ తర్వాత చాలా మంది మాట్లాడారు కదా ఉద్యమకారులు వాళ్ళందరూ ఎట్లా ఇప్పుడు దాని మీద దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎట్లా మనసు చంపుకొని పోయి అక్కడ నిలబడి తలడుపగలుగుతారు ఊపగలుగుతారు వేయగలుగుతారు కాబట్టి ఎవరు పోతారని చెప్పైతే ఒకవేళ కీరవాణి మీద పాట పడితే ఎట్లుంట నువ్వు నువ్వు అంటే ఇప్పుడు ఆయన చెయ్యటమే వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన లైవ్ లైవ్లో పాడితేంది రికార్డ్ చేసి వదిలితే ఉన్నది దాని తేడా ఏముంటది కీరవాణి బాబు గారు పాడితే ఇప్పుడు ఆయన ఆయన పాడితే మాత్రం మారిపోద్ది ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కావాలనేది నువ్వే వద్దు నాయన మా తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు చేయాలనేది కదా నువ్వు స్టేజ్ మీద వాడితేంది రికార్డులో పాడితేంది ఏదెటైనా మనం దాన్ని ఆమోదించే ప్రసక్తి అయితే అదే విధంగా అదేదైతే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ బలిదేవత అన్నారో ఈరోజు మళ్ళీ అదే సోనియా గాంధీ ఇటలీ రాని ఇచ్చింది అదేవిధంగా స్వతంత్రము బ్రిటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు సంబరాలు చేసుకున్నారనే క్వశ్చన్ కూడా అందశ్రీ మాట్లాడిండు ఇవన్నీ అంతా అవమానించాల్సిన అవసరం ఏముందన్న ఇప్పుడు భారతదేశాన్ని మొత్తాన్ని కూడా అవమానించినట్టు ఆయన ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని చూస్తలేడు ఆయన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరు కదా మీరు ఎందుకు ఆ రోజు సంబరాలు చేసుకున్నారు ఈరోజు ఇటలీ రానిస్తే మీరు ఎందుకు సంబరాలు చేసుకున్నారు అన్నట్టుగా మాట్లాడి నేను దాన్ని అంతా ఇంత అవమానించాల్సిన అవసరం అందేసరికి ఏమొచ్చిందన్న అంటే ఇక్కడ ఒకరు ఇయ్యటం ఒకరు తీసుకోవటం అనేది ఏముండదు అది దేశానికి స్వాతంత్రమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్ అయినా త్యాగాలతో వచ్చింది తప్ప అప్పుడు కూడా ఎంతోమంది త్యాగాలు చేశారు కొట్లాడారు చివరి విధిలేని పరిస్థితులు దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయారు మన తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా ఇచ్చిపోయింది సరే అయినా సరే సరే ఇచ్చిన వాళ్ళకి మనం కృతజ్ఞతగానే ఉంటాం తప్పులేదు అట్లా మాట్లాడదు అయితే మరి ఆయన అన్న మాటల్ని దాదాపుగా ఇటలీ ఇటలీ అని పది సార్లు మాట్లాడాడు అవి ప్రతిపక్షాలు అది యాక్చువల్గా మరి ఇప్పుడు ఈయన అధికార పార్టీ చెంతన వాళ్ళ దగ్గర వండుకుంటూ వాళ్ళ నీడన వండుకుంటూ మరి ఆ మాటలు మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పుడు లేని లేని పంచాయతీ ఒకటి పెడుతున్నాడు ఆయన ఇటలీ ఇటలీ అని ఇటలీ ఆమె ఇచ్చిందంటే ఆమె ఎప్పుడో ఈ దేశానికి వచ్చింది భారత పౌరసత్వం తీసుకున్నది ఈపీఏ చైర్పర్సన్ గా ఉన్నది ఇవాళ ఆయన ఇటలీ అనే కొత్త అది తెర రేపు జూన్ రెండున సోనియా గాంధీతో అదే స్టేజ్ పంచుకొని ఉన్నాడు ఏమో అక్కడ కూడా మర్చిపోయి ఇటలీ అంటాడేమో నాకు భయం అవుతుంది అంటే ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్నారని చెప్పి అంటాడేమని నాకు భయం అవుతుంది అదే అది కూడా అనడంలో ఆశ్చర్యంలో ఎందుకనంటే గతంలో రేవంత్ రెడ్డి కూడా అరవై ఏళ్ళు బ్రిటిషర్లు పరిపాలించారు అన్నాడు వీళ్ళందరూ కూడా ఒక అవగాహన లేకనా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకనా ఏందన్న అసలు వీళ్ళు ఇలా మాట్లాడడానికి కారణాలు ఏంటి అసలు ఇవన్నీ అంటే అంటే నాకు అందశ్రీ వ్యవహారంలోనైతే నాకు ఆయన అంటే ఒక అహం అహంభావమైన అహంకారంతో కూడిన ధోరణి ఒకటి నాకు కనిపించింది ఆయన నోటికి అంటే అందరూ నాకంటే తక్కువనే ఎవరు నాతో సరి సామానులు లేరు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అంటే నాకు గతంలో ఒక చిన్న అనుభవం ఉంది ఆయనతో నాకు పెద్ద అటాచ్మెంట్ ఏం లేదు కానీ నాకు గతంలో ఒక చిన్న అనుభవం ఉంది నేను టీ న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్గా చేస్తున్నప్పుడు అది ఫస్ట్ స్టార్టింగు అప్పుడు రాజ్ న్యూస్ దాంట్లో నేను ప్రోగ్రామింగ్ హెడ్గా చేస్తున్నప్పుడు నేను తెలంగాణ వాళ్ళు ఉన్న ప్రముఖులు ఉద్యమకారులు నాయకులు అందరిది నేను బైట్స్ తీసుకొని మేము దాంట్లో వేయటం జరిగింది అంటే ఆల్ ది బెస్ట్ ఒక కొత్త ఛానల్కి వెల్కమ్ అన్నట్టుగా బైట్స్ తీసుకొని నేను అందరి వేసాం అప్పుడు వేస్తున్నప్పుడు అదే క్రమంలో నేను ఈయనకు కూడా ఫోన్ చేసి అన్న నన్ను అది ఇట్లా ఛానల్ గురించి అందరు బయట ఇచ్చారు అంటే నారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ రెడ్డి గారి తీసుకున్నాను అశోక్ తేజ గారిది నేను బయట తీసుకున్నాను ఎప్పుడన్నా ఏ ఇయర్ లేదు అప్పుడు మన ఛానల్ పెట్టాము అది ఏ ఇయర్ టీ రాజ్ న్యూసు టూ థౌజండ్ సిక్స్ అప్పుడు చాలా రోజుల రోజు నుంచి రాక ముందే కదా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే కొంతమంది కొంతమందికి అర్థం కావాలని చెప్తున్నా అంటే ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన సహజ ధోరణేమో ఏ ధోరణైనా సరే ఎదుటోళ్ళని నొప్పించే విధంగా ఉండకూడదు కదా అది అందశ్రీ కావచ్చు ఇంకోరు కావచ్చు నేను కావచ్చు నువ్వు కావచ్చు ఎదుటి మనం హడ్ చేసే లేదంటే ఎదుటి వాళ్ళని కించపరిచే రైట్ మనకెక్కడిది అని అంటే అప్పుడు ఒక మాట నాకు నేను ఇప్పటికి మర్చిపోలేకపోతున్నా మాట అంటే నువ్వు తమ్మి నువ్వు నారాయణ రెడ్డితోటి సుద్దాల అశోక్ తోటి నన్ను బోలుస్తావా వాళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు నేనేది వాళ్ళ పక్కన వాళ్ళ సరసన నేను ఉంటానా అన్నట్టుగా మాట్లాడి అరే అదేందన్నా వాళ్ళేం తక్కువ తక్కువ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తక్కువనా సుద్దాల అశోక్ తేజ గారు తక్కువనా వాళ్ళ పక్కన నేను ఏంటి అని అంటే సరే ఈయన ఏంది అంత అహంభవంతో మాట్లాడాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి నేను అనుకున్నా వాళ్ళు కూడా ఇచ్చారన్న నువ్వు కూడా ఇవ్వన్నా అలా పేరు చెప్తేనే ఆయన తట్టుకోలేకపోయాడు సరే నేనేమన్నా ఓకే అన్న సారీ అన్న మంచిదన్న ఓకే అని చెప్పి నేను పెట్టేశాను తర్వాత అందరి బయటస్ వస్తూ ఉన్నాయి మేము మేము చేసుకుంటాం కదా ఆగం కదా దేనికోసం చానల్ నా ఆయన బైట్స్ అందరూ వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ అప్పుడు ఆయనే ఫోన్ చేసి పెడతాము నువ్వు ఏదో అడిగావు కదా బయట ఇస్తాను కెమెరామెన్ పంపన్నాడు అప్పటికి మేము ఏదో బిజీగా ఉన్నారు కెమెరామెన్ బిజీగా ఉన్నారు నేను బిజీగా ఉన్నా లేదన్నా టైం అందరూ బిజీగా ఉన్నారు మరి ఎట్లా అంటే నేనే వస్తానని చెప్పి మళ్ళీ ఛానల్కి వచ్చి బయట ఇచ్చిపోయాడు అంటే ఆయన మాట ధోరణి ఎట్లా ఉంటుంది అనేది అంటే మొదటి నుంచి అంతే ఇప్పుడు ఏదో వయసు మీద పడ్డది ఏదో కొంచెం మాట్లాడటాను కాదు ఆయన మొదటి నుంచి కూడా అంతే అయితే అంతే అయి ఉండొచ్చు కానీ అది సరైన విధానం కాదు సరైన పద్ధతి కాదు సరే ఒకవేళ అంటే నీకు అది నీ నీ పర్సనల్ క్యారెక్టర్ అయితే నీ వరకు ఉన్నా కానీ ఎవరు ఇబ్బంది పెట్టరు సరే ఎవరినన్నా ఒక మాట తూలినా కానీ అంటే ఈ బాధన కూడా వస్తుంది గతంలో కేసీఆర్ కూడా కొన్ని సీఎంగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు కొన్ని చరణాలు తీసేద్దాం కొన్ని చేరుద్దాం అన్నప్పుడు కూడా ఒప్పుకో అంటే ఆరు నిమిషాలే ఉండాలి ఆ సాంగ్ అనే ఒక ధోరణిలో ఉన్నట్టుగా కూడా మీ డిబేట్లో కూడా కొంతమంది చెప్పారు చెప్పారు మరి ఆ రోజు తగ్గించుకొని సాంగ్ని ఈరోజు ఎందుకు తగ్గించాల్సి వస్తుంది అంటే భవిష్యత్తును వీళ్ళే నా దగ్గరికి వస్తారేమో అంటే నా మాట వింటారేమో అనుకుని ఉండొచ్చు అతను వాళ్ళు సరే వినప్పుడు ఎందుకని వాళ్ళు వదిలేసి ఉంటారు అప్పుడు చూశాడు ఒక టర్మ్ చూశాడు రెండో టర్మ్ చూశాడు చేయలేదు జరగలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు చేద్దాం అనుకునేసరికి ఇక ఇంకా ఇప్పుడు కూడా కాకపోతే మళ్ళీ కాదేమో అని చెప్పి కొంత రాజీ పడి ఉంటాడు బహుశా అయితే అంటే ఇంకొక ఇంకొక చాలా అంటే బాధపడాల్సిన విషయం ఏంటంటే మన ఫస్ట్ రవీందర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆయనతోనే దళితులకి ఈ పాట పాడే అర్హత లేదన్నారట ఈ కోణం మరి ఏంటో నాకు అర్థంగా దళితులకి జే జే హే తెలంగాణ గీతం పాడుకునే అర్హత లేదన్నడట మరి దానికి కూడా మరి ఆయన క్లారిటీ ఇస్తే సంతోషపడతాం ఫస్ట్ దయాకరం ఆయన ఊరికి అబద్ధం చెప్పే వ్యక్తి కాదు ఆయన కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఇచ్చేది అప్పుడు ఫస్ రవీందర్ రవీందర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆయన మాట్లాడితే ఒక ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయడానికి మాట్లాడితే ఆ సందర్భంగా దళితులకి నా పాట జే జేహే తెలంగాణ ఒక దళితుడేంటి దళితులను అంత చులుకన చూడడం అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి అసలు ఈయన అనే డౌట్ వస్తూ ఉంది మరి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో మూడు రంగుల జెండాని అర్జునన్న రాసినప్పుడు అది కంపోజ్ చేసినప్పుడు అంటే ఒక రకంగా కొంతమంది అభిప్రాయం కూడా రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి కూడా అలాంటి మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఈయన ఇలా వ్యవహరిస్తూ ఇలా వస్తున్నాడు మీకు మళ్ళీ ఇంకో మిట్టపల్లి సురేందర్ కూడా ఈరోజు ఒక సాంగ్ తీసుకొచ్చిండని వైరల్ అవుతుంది ఒకవేళ మిట్టపల్లి కూడా జూన్ రెండున ఆ యొక్క సాంగ్ రిలీజ్ చేస్తే మీరు ఎవరి వైపు ఉంటారు ఇటు అంధశ్రీ వైపు ఉంటారా మిట్టపల్లి సైడ్ ఉంటారు అంటే అంటే అందశ్రీ వైపు మిట్టపల్లి వైపు ఉండటం కాదు ఇక్కడ ఇప్పుడు ఇదే ఇప్పుడు అది ఇప్పుడు మిట్టపల్లి చేస్తే అతని అతని సొంత ఇంట్రెస్ట్ చేసేది అది అధికారిక గీతం కాదు అది ఇప్పుడు ఆయన చేసిన తర్వాత రేపు ఇంకోళ్ళు కూడా చేయొచ్చు నేను ఇంకా అత్తగట బాగా చేస్తాను కాబట్టి ఒకరి వైపు ఉండటం అనేది కాదు కానీ ఇక్కడ ఇప్పుడు రేపు మళ్ళీ ఆ పరిణామాలు నేను ఇప్పుడు అందరూ చేయగలరు తెలంగాణలో ఇప్పుడు ఇంతమంది కళాకారులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకటి గేమ్ కంపోజ్ చేయగలరు రాయగలరు పాడగలరు మ్యూజిక్ చేయగలరు రేపు ఇట్లా పుంకాను పుంకాలుగా ఇప్పుడు ఇప్పుడు మిట్టపల్లితో మొదలై ప్రతి ఒక్కరు తెలంగాణ గీతం చేస్తే ఈ వీళ్ళు అసలు గీతం వీళ్ళది ఎక్కడికి పోద్ది అనేది ఆలోచించాలి అవును మరి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ మటిలో నుంచి వచ్చిన వాళ్ళు చేసే దాంట్లో ఎంతైనా దాంట్లో తడి ఉంటుంది ఆర్తి ఉంటుంది కాబట్టి ఎంత లేదన్నా కానీ దాన్ని మించే ఉంటాయి ఇవి ఎవరు రాసినా ఎవరు చేసినా వీళ్ళు ఏ ఒక్కొక్కరు తక్కువ వాళ్ళు వాళ్ళు ప్రతి పాట ఒక ఆనిమత్యమే కదా మన తెలంగాణలో చేసే వాళ్ళు ఎవరు తక్కువ ప్రతి ఒక్కళ్ళు చేయగలరు కాబట్టి మరి రేపు ఆ కాంపిటీషన్ కనుక ఈ పాటల మధ్యన పడితే మరి వీళ్ళు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నట్టు కనబడతా ఉంది మరి అంతంత ఖర్చు పెట్టి ఆస్కార్ అవార్డు రైతులని తీసుకొచ్చిన సాంగ్ వీటి ముందు వెలవెలబోతే అప్పుడు ఇంకా అవమానం కదా నేను డైలమా కాదు అవమానం కదా నువ్వు ఇంత పెద్ద ఎత్తున నువ్వు తీసుకొని చేసినప్పుడు ఒక మామూలు కళాకారుడు అంటే మీ దృష్టిలో అంటే తలదన్నే వాళ్ళు కాదు పాపం ఏదో ఊళ్ళల్లో చిన్న గుడిసెల్లో లేదంటే చిన్న ఇళ్లల్లో ఉన్న వాళ్ళు మామూలు అతి మామూలు వ్యక్తులు నీ స్థాయికి తగని వాళ్ళు ఏదో గల్లీలలో తిరిగే వాళ్ళు చేసుకున్న పాట నీ పాటను తలదన్నితే నీ పరిస్థితి ఏంటి అప్పుడు ఆలోచించాలి అదే ఉద్యమం టైంలో అసలు ఎలాంటి మ్యూజిక్ లేదు ఎలాంటి లేదు ఓన్ చేసుకున్నారు రేపు నాడు గుడిసెలు ఉన్న వ్యక్తి కూడా అలాంటి సాంగ్ తీసుకొస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అని అంటారు తెలంగాణ కళాకారులతో పెట్టుకోవద్ద ప్రతి ఒక్కళ్ళు చేయగలరు తెల్లారా సరికి నీకు సాంగ్ చేయగలరు అంటే ఇలాంటి మాటలతో మరి అలా ఇప్పుడు ఆల్రెడీ రెచ్చగొట్టారు ఆల్రెడీ మనిషి రిలీజ్ చేశాడు కదా రేపు మిగతా వాళ్ళు చేయాలని గ్యారంటీ ఏమి అంతే ఒక రాష్ట్రీయ గీతాన్ని అండర్ రాసే అంతా దాన్ని అసలు గజబీ చేస్తున్నారన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గీతాన్ని కావచ్చు అటు చిహ్నంలో తోరణం తోరణం కాకతీయ తోరణం అంటున్నారు చాలా పరిస్థితులు వేరేలా ఉన్నాయన్నా చూద్దాం మరి ఏం జరుగుతుందో మనం మొత్తం చూద్దామన్న మా కోసం మీరు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న ఈ టైం కూడా మీరు స్టూడియోకి రావడం మీ యొక్క పట్టుదలకి మేము చాలా అది హ్యాపీగా ఉన్నాం ఎందుకనంటే ఉద్యమకారులు ఇలా ఇలా ఉండాలి ఎందుకంటే ఒక పట్టుదలతోటి ఒక విజన్ తోటి ఉన్నప్పుడే ఆ రాష్ట్రం కావచ్చు ఆ ప్రజలు కావచ్చు ఎప్పుడు మీలాంటి ఇట్లా క్వశ్చన్ చేస్తేనే వాళ్ళు సుభిక్షంగా సంతోషంగా ఉంటున్న థ్యాంక్ యూ